సంకల్పం మంచిదైతే సరిపోదు. ఆ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక అన్నటువంటిది ముఖ్యం. ఇప్పుడు అదే లోపించింది శ్రీలంకకి. అకస్మాత్తుగా దానికి ఆహార సంక్షోభం రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం కూడా ఇక్కడ సేంద్రియ ఉత్పత్తులు ఆర్గానిక్ ఫుడ్ అంటూ తినడం ప్రారంభించాం, కొనడం ప్రారంభించాం, ఇళ్లలో పెంచడం ప్రారంభించాం. అవన్నీ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి కూరగాయలు బయట పండించడం మానేస్తే, బియ్యం పండించడం మానేస్తే, ధాన్యం పండించడం మానేస్తే, పప్పులు పండించడం మానేస్తే ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే అంటే సాధ్యమా? ఈవెన్ ఆర్గానిక్ కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళకి తెలుసు, అవి తీసుకొచ్చిన తర్వాత అందులో దాదాపుగా 20-30% నాలుగు రోజులకే పాడైపోతాయి. 3-4 రోజులకే రోజుకి ఒక 20-30% వేస్టేజ్ అయిపోతూ ఉంటుంటాయి. దాన్ని ఈ కెమికల్స్ ఇట్లాంటి వాటిలో పెడితే దాని క్వాలిటీ ఉండదు, ఆర్గానిక్ అవ్వదు. అక్కడ దాని బేసిస్ మీదనే అక్కడ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్గానిక్ వైపుకి వెళ్ళాలి అని అప్పట్లో శ్రీలంక అనుకుంది. అనుకున్న తర్వాత దానికి అనుగుణంగా కార్యాచరణ ఏం చేయాలా? ఆర్గానిక్ని డెవలప్ చేసుకొస్తూ రెండో పక్కన కెమికల్ని తగ్గిస్తూ రావాలి, మోటివేట్ చేయాలి. అది కాకుండా గుడ్డేదుసేలో పడ్డట్టు బ్యాన్ అని ప్రకటించారు, ఆర్గానిక్ తప్పించి మిగతా పంట అనేటువంటిది కుదరదు అని. దాంతో ఏమైపోయింది ఇప్పుడు పరిస్థితి? అక్కడ పండించడానికి లేదు, రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇటు ఆర్గానిక్ ఇప్పటికిప్పుడు అది వైబుల్ కూడా కాదని చెప్తున్నారు. ఇప్పుడు కొనగలిగిన ఆర్గానిక్ వాటికి మరి ఇలా కొంత వృధా అవుతుంటుంది కాబట్టి దాని మీద పెట్టే పెట్టుబడి ఇది ఎక్కువ అవుతుంది, అప్పుడు దాని ఖర్చు పెరుగుతుంది, దానివల్ల దానికి ధర పెరుగుతుంది. ఆ ధర భరించే పరిస్థితులు అక్కడ ప్రజలు లేరు, దాంతో రైతులు పండించడానికే వెనకాడుతున్నారు. ఇంకోటి అక్కడ వాతావరణ రీత్యా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఇలాంటి సర్కమ్స్టెన్సెస్సే అంటే నాయకత్వం అనేటువంటి వాడికి ముందు చూపు ఉండాలి. ముందు చూపుకోకుండా పక్కనున్నటువంటి వాడు చెప్పగానే అర్జెంటుగా మారిపోయేసి ఏదో చేద్దామనుకుని ఏదో చేస్తే ఏమైపోతుందో ఇప్పుడు శ్రీలంక కనబడుతోంది, కనిపిస్తోంది, చూపెడుతోంది.